ప్రైజ్ ద లార్డ్. ఏసే నామానికి మహిమ కలుగును గాక. దీవెన టీవీ ఛానల్ను వీక్షిస్తూ దాన్ని ఆదరిస్తున్న విశ్వాసులందరికీ నా వందనాలు. దేవుడు నిరంజన అన్నకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ టీమ్మేట్స్ అందరికి కూడా ఎబినేసర్గా ఉండి గత 2 సంవత్సరాలుగా ఈ ఛానల్ని ముందు తీసుకెళ్తూ ఈ 3వ సంవత్సరం కూడా రావడానికి సహాయం చేసినందుకు దేవునికి ఎంతో నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు రానున్న రోజుల్లో ఈ దీవెన టీవీ ఛానల్ ద్వారా అనేక మంది రక్షించబడి వాక్యంలో స్థిరపడి దేవుని కొరకు సాక్షులుగా జీవించినట్లుగా దేవుడి ఛానల్ని వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. 100 మంది దైవజనుల చేత 100 వర్తమానాలను ఈ ప్రోగ్రాం ద్వారా మీ ఎదురు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుని వాగ్దానాల పట్ల మన వైఖరి, దేవుని వాగ్దానాలతో నువ్వు ఎలాగ వ్యవహరిస్తున్నావు, దేవుడు తన వాగ్దానాలని ఎలాగ నెరవేరుస్తారు, ఎందుకు నెరవేరుస్తారు, ఎప్పుడు నెరవేరుస్తారని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రార్థన. పరలోకమందున మా తండ్రి యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు నాయన. నువ్వు మా కోసం ప్రాణం పెట్టి చనిపోయి మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లేచిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రేమించి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని గొప్ప ఉద్దేశం కోసం ఈ లోకంలో పుట్టించి నీ ఉద్దేశాలన్నీ మా జీవితాల ద్వారా నెరవేరుస్తున్నా నమ్మదగిన దేవా యేసయ్యా, మీకే వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మీరే నాతో మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలందరూ మీరు ఆస్వాదించండి. నా భక్తి, నా పరిశుద్ధ, నా ప్రార్థన, నా జ్ఞానం, నా సిద్ధపాటు, నా యోగ్యతను బట్టి కాదు కానీ నన్ను క్షమించి నీ కృపత వాడుకొని నీ నామం హెచ్చింపడినట్లుగా, నేను తగ్గింపడినట్లుగా అద్భుత కార్యం చేయమని యేసు నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశించి మనకిచ్చిన వాక్యం నిమిత్తమే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 కొన్ని వచనాలు. నీ సంతానము ఈలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. ఈరోజు మన ప్రసంగ అంశం, దేవుడు తాను ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేర్చును. దేవుడు తాను ఇచ్చిన వాగ్దానం తప్పక నెరవేర్చును. ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చారా, అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తారు. దేవుడు ఎందుకు నెరవేర్చగలరంటే దేవుడు ఆయన సమర్థుడైన దేవుడే ఉన్నాడు. ఎవరైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చటకు సమర్థుడు గనక తప్పకుండా నీ జీవితం పట్ల కూడా ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చగలడు. దేవుడు ఎందుకు తన వాగ్దానాలు నెరవేర్చగలడంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక తప్పకుండా దేవుడు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చగలరు. ఎవరైతే నీకు వాగ్దానం చేశాడో ఆయన నరుడు కాదు. సంఖ్యాకాండ 23:19 చెప్పినట్లుగా దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. దేవుడు ఆయన చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు. కనుక దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పక నెరవేర్చును. లూకాసువార్త 1:37 చెప్తుంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు, కనుక దేవుడు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానం అది నెరవేరుతుంది.
అందుకే యోహోషువా ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇలా తెలియపరుస్తాడనమాట. యోహోషువా గ్రంథం 21:45 ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏ ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు. అది యెహోషువా గ్రంథం 23:14, ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. ఈరోజు మన జీవితాల్లో దేవుడిచ్చిన ఏ మంచి వాగ్దానం కూడా అది తప్పక నెరవేరుతుంది. ఈరోజు మన ఫస్ట్ పాయింట్, దేవుని వాగ్దానాలు నువ్వు అనుకున్నట్లుగానే ఆలస్యం లేకుండా జరుగును. దేవుని వాగ్దానాలు నువ్వు అనుకున్నట్లుగానే ఆలస్యం అవ్వకుండా చేయగలిగిన సమర్థుడైన నమ్మదగిన అబద్ధమాడనారని గొప్ప దేవుడిగా ఈరోజు యేసే ఉన్నారు. మనం కనుక దేవుని వాక్యంలో చూసుకుంటే, ఒకరోజు ఒక ప్రధాని ఉన్నాడు. ఆయన కుమారుడికి రోగం వచ్చినప్పుడు ఆయన అధికారం కలిగిన వాడు కనుక ఆయనకు అనేక మంది యేసుప్రభు గురించిన సత్యాలు తెలియపరిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే నా కుమారుడికి ఖచ్చితంగా వస్తుందన్న ఉద్దేశంతో ఆయన యేసుప్రభువారు నా మార్గానికి వెళ్ళినప్పుడు యేసుప్రభువారు ఆయనతో మాట్లాడతారు, అయ్యా ఇదిగో నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, దయచేసి నువ్వు నా కుమారుని స్వస్థపరచవని యేసుని అడిగినప్పుడు యేసు చెప్పిన ఒక గొప్ప మాట, ఇదిగో నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడి ఉన్నాడు. యేసుప్రభు చెప్పిన ఆ మాట విశ్వసించి ఆయన తిరిగి తన గుర్రం వేసుకొని తన ఇంటికి వెళ్తున్న ఆ మార్గ మధ్యంలో తన ఇంటి దగ్గర నుంచి వచ్చిన కొంతమంది సేవకులు ఏమంటారంటే, అయ్యా ఇదిగో నిన్నటి దినం వరకు నీ కుమారుడు అయితే చావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఇదిగో ఇప్పుడు నీ కుమారుడు బాగుపడి ఉన్నాడు, నీ కుమారునికి స్వస్థ వచ్చింది అనగానే ఆ ప్రధాని తన సేవకులతో అడుగుతాడు కదా, ఎప్పుడు ఏ సమయంలో ఆయనకి స్వస్థ వచ్చింది అన్నప్పుడు, ఇదిగో 1 గంటకని తన సావుకులు చెప్పంగానే యేసుప్రభువారు తన కుమారుని గురించి స్వస్థత వస్తుందని చెప్పిన ఆ గంట అదే అని తెలుసుకొని యేసయ్యని మహిమపరిచాడు. దేవుడు సెలవిచ్చాడు, సెలవిచ్చినట్లుగానే అనుకున్నట్లుగానే ఆలస్యం లేకుండా ఎగ్జాక్ట్గా అదే సమయంలో దేవుడు తాను ఇచ్చిన మాటని అతని జీవితంలో నెరవేర్చారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు, అయితే దేవుడు నువ్వు అనుకున్నట్లుగానే ఆలస్యం లేకుండా ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, దానియేలు ఏం చేశాడు, చెరసాల్లో బానిసగా ఉన్నప్పుడు వాళ్ళు అనేకమైన నెబుకద్నెజర్ రాజు కింద బానిసలు ఉన్న సమయంలో ధర్మశాస్త్రాన్ని తీసి చదువుతూ ఉన్న టైంలో ఆయనకి యిర్మీయా గ్రంథంలో ఒక వాక్యం కనబడుతుంది. యిర్మీయా గ్రంథంలో 25:11, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును, ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమింతును. ఆ బబులోను దేశంలో ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు దానియేలుకి దేవుని వాక్యం నుంచి ఒక సత్యాన్ని గుర్తెరిగాడు, అయ్యాగో నా భక్తులు సొంత దేశంలో ఉన్నప్పుడు యిర్మీయా భక్తుల ద్వారా నువ్వు ఒక వాగ్దానం చేసావు కదా, వాగ్దానం చేసిన దేవుడివి, ఆ వాగ్దానం నెరవేర్చటకు నువ్వు సమర్థుడు కదా, నాయన నమ్మదగిన దేవుడువు కదా, నువ్వు నా అబద్ధమాటానికి నరుడువు కాదు కనుక ఇదిగో మా పితృలైన యిర్మీయా నాయనా నువ్వు ఇచ్చిన మాట చెప్పున రాసి పెట్టాడు, 70 సంవత్సరాల తర్వాత ఈ బబులోను బానిసత్వంలోంచి నువ్వు మమ్మల్ని బయటకు తీసుకొస్తావు చెప్పావు, అయితే ఇదిగో 70 సంవత్సరాల కాలం పూర్తవుతుంది, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు దేవుడు తాను ఇచ్చిన మాట చెప్పునే అనుకున్నట్లుగానే సమయానికే దేవుడు బబులోను బానిసత్వంలోంచి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించారు. దేవుడు తన వాగ్దానాన్ని నువ్వు అనుకున్నట్లుగానే ఆలస్యం లేకుండా నెరవేర్చగలిగిన నమ్మదగిన సమర్థుడైన దేవుడై ఉన్నారు. బైబిల్ గ్రంథంలో
ఆది కాండంలో మనం చూస్తే సారా దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు సారాతో ఒక వాగ్దానం చేస్తున్నారు కదా, వచ్చే సంవత్సరం ఈ మీదట నేను నీ దగ్గర తిరిగి వచ్చేసరికల్లా నీ గర్భంలో ఒక శిశువు ఉంటాడు, నీ గర్భంలో ఒక శిశువు ఉంటాడని దేవుడు వాగ్దానం చేశారు. వచ్చే సంవత్సరం ఆ సమయం వచ్చేసరికల్లా అనుకున్నట్లుగానే ఆలస్యం కాకుండా సారా గర్భంలో దేవుడు ఒక ఇస్సాకునిచ్చాడు. దేవుడు తన వాగ్దానాల్ని తప్పక నెరవేర్చే దేవుడే ఉన్నాడు. నువ్వు అనుకున్నట్లుగానే ఆలస్యం లేకుండా దేవుడు వాగ్దానాల్ని నెరవేర్చగలడు. మన సెకండ్ పాయింట్, దేవుని వాగ్దానములు నువ్వు అనుకున్నట్లుగా కాకుండా ఆలస్యంగా నెరవేరును. చూడండి, కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే వాగ్దానాలు నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి, ఆలస్యం లేకుండా అది త్వరితంగా వేగిరమే జరిగిపోతాయి. అయితే కొన్ని కొన్ని దేవుడిచ్చే వాగ్దానాలు నువ్వు అనుకున్నట్లుగా నెరవేరు, అవి ఆలస్యం కాకుండా త్వరితగతిన నెరవేరు. దేవుని వాగ్దానాలు ఒక్కోసారి అవి ఆలస్యంగా నెరవేరుతాయి. దేవుని వాగ్దానాలు నువ్వు అనుకున్నట్లు కాకుండా ఆలస్యంగా నెరవేరుతున్న కాలంలో దేవుని వాగ్దానాల పట్ల మన వైఖరి ఎలా ఉందో ఈరోజు ఎవరు వారే మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, మనం ఒక్కోసారి మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే రక్షణ విషయంలో, నిత్యజీవ విషయంలో, పాప క్షమాపణ విషయంలో మనం ఏం చేస్తామంటే దేవుడి వాగ్దానాల మీద ఆధారపడతాం. అయితే మన దైనందిన జీవితంలో, మన అనుదిన జీవితంలో అటువంటి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి మనం బయటపడటానికి దేవుడి వాగ్దానాల మీద కాకుండా మన స్వశక్తి మీద మనం ఆధారపడినప్పుడు దేవుని వాగ్దానాలు అనుకున్నట్లుగా జరగవు, అవి ఒక్కోసారి ఆలస్యంగా జరుగుతాయి. దేవుని వాగ్దానాలు నువ్వు అనుకున్నట్లు కాకుండా ఆలస్యంగా జరుగుతున్నప్పుడు నీ విశ్వాసం ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడైతే అబ్రహాము జీవితంలో మనం చదువుకున్నట్లుగా ఇదే చూస్తాం. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాగ్దానాలు అబ్రహాము అనుకున్నట్లుగా కాకుండా ఆలస్యంగా జరుగుతున్నప్పుడు దేవుని వాగ్దానాల పట్ల అబ్రహాము వైఖరి ఎలా ఉందో ఈ రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడగలుగుతాం. అక్కడ చెప్తాడు కదా, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. ఈరోజు దేవుని పట్ల, దేవుని వాగ్దానాల పట్ల మన వైఖరి ఎలా ఉండాలంటే దేవునికి ఇచ్చిన వాగ్దానం జరగడానికి ఎటువంటి అవకాశాలు కనపడినప్పుడు, నీ జీవితం అంతా ప్రతికూలాలు జరుగుతున్నప్పుడు, ఈరోజు నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం ముందుకు వెళ్లకుండా ఉన్నప్పుడు, మన నిరీక్షణ లేనప్పుడు కూడా, నిరీక్షణ లేనప్పుడు అబ్రహాము ఎలాగ నిరీక్షణ కలిగి ముందుకెళ్ళాడో, ఈరోజు మనం నిరుత్సాహపడిపోవడం కాదు, నిరీక్షణ కోల్పోవడం కాదు, విశ్వాసాన్ని సన్నగిలిపోవడం కాదు, కానీ అబ్రహాము వాగ్దానాలు తను అనుకున్నట్లుగా నెరవేరినప్పుడు ఎలాగ నిరీక్షణ కలిగి నమ్మాడో, విశ్వాసంలో బలం కలిగి ఎలా ఉన్నాడో, తను తాను ఎలాగ ప్రోత్సాహపరుచుకున్నాడో, ఈరోజు వాగ్దానాలు మన జీవితాలు ఆలస్యమవుతున్నప్పుడు, నువ్వు అనుకున్నట్లుగా జరగనప్పుడు నువ్వు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎంత గొప్పగా బైబిల్లో రాయబడి ఉంటుంది, అబ్రహాము నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అబ్రహాము నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసంలో సన్నగిలిపోలేదు, తను తానే నిరుత్సాహపరచుకోలేదు. ఈరోజు మనకి అబ్రహాముకున్న తేడా ఏంటంటే, నువ్వు అనుకున్నట్లుగా వాగ్దానాలు జరగకుండా ఆలస్యం అయిపోతున్నప్పుడు మనం నిరుత్సాహపడిపోతాం, మన విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటాం, మన నిరీక్షణ మనం కోల్పోతూ ఉంటాం. దేవుని వాగ్దానాలు ఆలస్యంగా నువ్వు అనుకున్నట్లుగా జరగనప్పుడు మనం గనుక నిరుత్సాహం పడిపోతే, మనం గనక విశ్వాసంలో సన్నగిలిపోతే, నిరీక్షణలో మనం తప్పిపోతే సాతాన్ గారు దాన్ని అవకాశంగా తీసుకుంటాడు, దాన్ని వాడుకొని ఇంకా వాగ్దానంలో ఆలస్యం అవునట్లుగా వాడు మన జీవితంలో పనిచేస్తాడు. ఇప్పుడు దేవునికి ఒక వాగ్దానం ఇచ్చాడు, అయితే ఆ వాగ్దానం జరగడానికి ఎటువంటి పరిస్థితులు లేవు, అన్ని ప్రతికూలాలుగా ఉన్నాయి. అటువంటి సమయంలో నీకు నిరుత్సాహం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని కూడా చేయటానికి ముందడుగు వేయవు. నీకు కృంగుదల వచ్చినప్పుడు, నీకు నిరీక్షణ లేనప్పుడు, నీకు విశ్వాసం లేనప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి నువ్వు ఏమేమి చేయాలో అవి చేయటానికి కూడా మనం ముందడుగు వేయకుండా చేస్తాం. నేను చూడండి, నిరుత్సాహం అనేది, నిరీక్షణ లేనితనం అనేది, విశ్వాసం లేమనేది సోమరితనం కన్నా డేంజర్. కృంగిపోయిన వ్యక్తి సోమరితనం కన్నా
ఇంకా డేంజర్గా మారిపోతాడు. అయితే దేవుని వాగ్దానాలు ఆలస్యమవుతున్నప్పుడు, అనుకున్నట్లుగా జరగనప్పుడు అబ్రహాము ఎలాగ విశ్వాసంతో నిరీక్షణతో కృంగిపోకుండా తన జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళగలిగాడో, ఈరోజు మనం కూడా మన జీవితాలను అలా ముందుకు తీసుకెళ్ళగలిగితే దేవుడు తప్పకుండా ప్రతి వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తారు. మోషే జీవితంలో దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. ఇస్రాయేల్ ప్రజలను విమోచకుడిగా దేవుడు అతనికి ఏర్పాటు చేశారు. అయితే ఆయన అనుకున్నట్లుగా వాగ్దానం జరగల ఆలస్యం అయిపోయింది. దాదాపుగా 80 సంవత్సరాలు పట్టింది. మోషే అనుకున్నట్లుగా ఆ దేవుడు తన వాగ్దానం నెరవేర్చారు అనుకున్నాడు. కానీ ఆ 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులు కొట్టుకుంటున్నప్పుడు దేవుడు నన్ను ఇస్రాయేల్ ప్రజలను విడిపించి ఒక విమోచకుడిగా ఏర్పాటు చేశాడు కదా అనుకొని ఐగుప్తుని చంపేశాడు. చంపేయడం ద్వారా నేను విమోచకుడిగా మారి దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నట్లుగా వాగ్దానం నెరవేరలా మోయాబు దేశానికి పారిపోయి 40 సంవత్సరాలు అక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. తన జీవితాన్ని ఎలా గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఇక నా జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరు అని ఆయన ఏమి కృంగిపోలా, ఆయన ఏమి నిరీక్షణ కోల్పోలా, ఆయన ఏమి విశ్వాసాన్ని కోల్పోలా. దేవుడు వాగ్దానాలు ఆయన అనుకున్నట్లుగా జరగపోయినప్పటికీ, ఆలస్యంగా జరిగినప్పటికీ దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానం నెరవేర్చే దేవుడు కనుక మోషేని ఇస్రాయేల్ దేశానికి విమోచకుడిగా దేవుడు ఏర్పాటు చేశారు. యోసేపు జీవితంలో దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చారు. ఖచ్చితంగా వాగ్దానాలు దేవుడు నెరవేర్చే దేవుడే ఉన్నాడు. అయితే యోసేపు అనుకున్నట్లుగా నెరవేరలా. యోసేపు అన్నాడు కదా వాళ్ళ నాన్నగారితో, వాళ్ళ అమ్మ నాన్న తన సహోదరులతో, ఇదిగో దేవుడు నన్ను నిలబెట్టారు, మీరందరూ కూడా నాకు మొక్కుతారన్నప్పుడు ఎవరు కూడా విశ్వసించలా. లిటరల్గా అది ఆ రోజే జరిగిపోద్దే అనుకున్నాడు. ఆయన అనుకున్నట్లుగా ఆయన జరిగిపోద్ది అనుకున్నాడు. కానీ యోసేపు అనుకున్నట్లుగా జరగల. ఆయన జీవితంలో వాగ్దానం నెరవేరటానికి 17 సంవత్సరాలు పట్టింది. అయితే యోసేపు విశ్వాసాన్ని కోల్పోలా, తన నిరీక్షణ కోల్పోలా, నిరుత్సాహపడలా. అయితే దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు. దావీదు జీవితంలో దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. దాన్ని నెరవేర్చే దేవుడిగా దేవుడు ఉన్నారు. అయితే దావీదు అనుకున్నట్లుగా వాగ్దానాలు ఏం నెరవేరలా. దావీదు తన తండ్రి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు భక్తుడైన సమూయేలు వచ్చి తన తైలపు కొమ్ముతో అభిషేకించినప్పుడు, ఇదిగో దేవుడిని రాజుగా చేస్తాడని వాగ్దానం చేసినప్పుడు, నేను రేపో మాపో రాజైపోతాను అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నట్లుగా వాగ్దానం నెరవేరలా. దాదాపుగా దావీదు జీవితంలో 13 సంవత్సరాల సమయం పట్టింది. దేవుని వాగ్దానాలు దావీదు అనుకున్నట్లుగా జరగల. అది ఆలస్యంగా జరిగింది. అయినప్పటికీ దావీదు విశ్వాసాన్ని కోల్పోలా, నిరుత్సాహపడలా, నిరీక్షణ కోల్పోలా. ఈరోజు మనం కూడా ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని వాగ్దానం జరగటానికి నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు లేకపోయినా, భక్తులందరి జీవితాల్లో కార్యం చేసిన దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా కార్యం చేస్తాడన్న విశ్వాసంతో నిరీక్షణతో మనం ఉండగలిగితే దేవుడు తప్పకుండా తన వాగ్దానాల్ని మన జీవితాల్లో నెరవేరుస్తారు. మన థర్డ్ పాయింట్, దేవుని వాగ్దానాలు నెరవేరటకు నీ జీవిత కాలం సరిపోకపోయినా దేవుడు తప్పక తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. చూడండి, కొన్ని కొన్ని దేవుని వాగ్దానాలు మనం అనుకున్నట్లుగానే ఇన్స్టెంట్గా దేవుడు అప్పటికప్పుడే కొన్ని కొన్ని వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తారు. అయితే కొన్ని వాగ్దానాలు ఉంటాయి, నువ్వు అనుకున్నట్లుగా జరగవు, అవి ఆలస్యంగా జరుగుతాయి. అయితే నువ్వు మరణించే లోపల దాన్ని నువ్వు తాకుతావు, నీ కళ్ళతో చూస్తావు, నువ్వు దాన్ని అనుభవించిన తరువాతనే ఈ లోకం నుంచి నీ ప్రాణాన్ని దేవుడు తీసుకుంటారు. అయితే కొన్ని కొన్ని ఇంకా గొప్ప వాగ్దానాలు నీ జీవిత కాలం అంతా నువ్వు ఎదురు చూసినా ఆ వాగ్దానాలు నువ్వు చూడవు. దేవుని వాగ్దానాలు నెరవేరుటకు నీ జీవిత కాలం సరిపోకపోయినా తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మన జీవితం సరిపోదంట, మన జీవితంలో మనం సరిపోదంటే దేవుడిచ్చిన వాగ్దానాలు ఎంత గొప్పవంటే ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుటకు మన జీవితకాలమే సరిపోదు. దేవుడు ఆదాము అవ్వలు ఉన్నారు, అవ్వకు దేవుడికి వాగ్దానం ఇచ్చారు, ఇదిగో నీ సంతానం నుంచి వచ్చి ఒక ఆయన ఏం చేస్తాడంటే సాతాను తలను చితక్కొడతాడని చెప్పాడు, అది నీ మెడ మీద కొడతాడని చెప్పాడు. అయితే అవ్వ అనుకుంది తన అవ్వకి ఆదాముకి కయ్యేను పుట్టాడు, హేబేలు పుట్టాడు, వాళ్ళ ద్వారా ఈ వాగ్దానం నెరవేరుద్దాం అనుకుంది. తర్వాత షేతు పుట్టాడు, ఆయన ద్వారా ఈ వాగ్దానం నెరవేరుద్దాం అనుకుంది. కానీ అవ్వ చనిపోయింది, కానీ ఆమె జీవిత కాలంలో ఆ వాగ్దానం నెరవేరలే.
ఆమె జీవిత ఆమె బ్రతుకున్న కాలంలో వాగ్దానం నెరవేరకపోయినా దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు కనుక, ఆయన సమర్థుడైన దేవుడు కనుక ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అవ్వ చనిపోయిన 4000 సంవత్సరాల తరువాత దేవుడు అవ్వకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అయితే చూడు, దాదాపు 4000 సంవత్సరాలు ఆలస్యమైనట్లుగా మనకు కనబడుతుంది. కానీ దేవుడు బైబిల్ వాక్యంలో ఏమని చెప్తున్నారంటే, గల్తీ 4:4, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడండి. అవ్వకిచ్చిన వాగ్దానం 4000 సంవత్సరాలు ఆలస్యమైపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడైతే ఆయన నిర్ణయించిన కాలంలో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు. అయితే దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేసినట్లు మనకు కనబడుతుందంటే, దేవుడు తన వాగ్దానాలను ఎప్పుడు నెరవేరుస్తారంటే, ఆదామవల్ని దేవుడు ఏదైన తోటలో ఏర్పాటు చేశాడు. వాళ్ళ ద్వారా దేవుడు ఒక చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. అయితే వాళ్ళు పాపం చేశారు. పాపం చేసినప్పుడు ఆ పాపంలోంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఆ పాపం అనే బలహీనతలోంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళు రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళ జ్ఞానం అయితే రోజురోజుకి వికసిస్తుంది. రోజురోజుకి జ్ఞానం అనేది పెరిగిపోతుంది. నిమ్రోద్ సమయంలో వాళ్ళు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళుగా ప్రవర్తించాలని మొదలుపెట్టారంటే, ఆకాశాన్ని అంటేంతగా భవనాన్ని కట్టేయాలనుకున్నాడు. రోజురోజుకి ఏమైపోతుందంటే జ్ఞానం అనేది అభివృద్ధి చెందుంది. మోసే కాలం వచ్చింది, తర్వాత రాజుల కాలం వచ్చింది. రాజుల కాలం తర్వాత అన్ని జనులు పరిపాలన చేస్తున్న సమయంలో గ్రీసు దేశ ప్రజలు, గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న రోజుల్లో లిటరేచర్ బాగా డెవలప్ అయింది, రోడ్లు బాగా విస్తరించాయి, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. రోజురోజుకి జ్ఞానం ఏమైపోతుందంటే అది పెరిగిపోతుంది. కానీ వాళ్ళకున్న జ్ఞానం చేత వాళ్ళ బలహీనత అయిన పాపాన్ని వాళ్ళు జయించలేకపోతున్నారు. దేవుడు తన వాగ్దానాలను ఎప్పుడు నెరవేరుస్తారంటే, అయ్యా నా జ్ఞానం చేత ఈ వాగ్దానాన్ని స్వతంత్రించి నేను బలహీనుని అని ఎప్పుడైతే మానవ జాతి గుర్తిస్తుందో అప్పుడే దేవుడు వారి కార్యాలు వారి జీవితంలో వచ్చారు. మానవ జాతికి అర్థమైంది, మా జ్ఞానం చేత మా బలహీనత అయిన ఈ పాపంలోంచి మేము బయటికి రాలేము, మాది మా వెర్రితనంగా మారిపోయింది మా జ్ఞానం అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో, దేవుడు తన కుమారుని పంపించి మానవ జాతిని దేవుడు రక్షించడానికి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఎప్పుడైతే నీ వెర్రితనాన్ని నీ బలహీనతను గుర్తెరుగుతావో, దేవుని వైపు తిరిగి అయ్యా ఈ వాగ్దానం పొందుకోవడానికి నాయనా నా జ్ఞానం సరిపోదు, నా బలం సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు అని చెప్పి ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో అప్పుడే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. అబ్రాహాము జీవితంలో కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు, ఇదిగో నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాలాగా భూమి మీద ఇసుక రేణువులాగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అయితే అబ్రాహాము పుట్టింది లేక ఒక కుమారుడని ఇస్సాకు. ఇస్సాకు పుట్టాడు, కానీ ఆ వాగ్దానం ఇంకా అబ్రాహాము బ్రతుకున్న కాలంలో ఆకాశ నక్షత్రాలాగా భూమి మీద ఇసుక రేణువులుగా చేస్తానన్న వాగ్దానం ఇంకా నెరవేరలా. కానీ అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం 2019లో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి ద్వారా అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు కూడా అది నెరవేరుతూనే ఉంది. అంటే దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పదంటే అబ్రాహాము జీవిత కాలం కూడా సరిపోదు. బైబిల్ చెప్తుంది కదా, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు మన జ్ఞానం కన్నా, మన తలంపుల కన్నా ఆయన తలంపులు ఎంతో గొప్పవై ఉన్నాయి. దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశారు, ఇదిగో నీ సంతానంలో ఒక్కడైనా సరే ఈ సింహాసనం మీద ఆసనులై ఉండకుండా ఎవరు ఉండరని దేవుడు చెప్పారు. అయితే దావీదు అయితే తన కుమారుడైన సొలొమోను సింహాసనశ్రేణుడిగా అయినంత వరకే దావీదు జీవించాడు. కానీ దావీదు మరణించినప్పటికీ దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు కూడా దేవుడు నెరవేరుస్తూనే ఉన్నారు. దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవంటే, ఆ దేవుని వాగ్దానాలు మన జీవిత కాలం సరిపోవు. అయినప్పటికీ కూడా నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. ఈరోజు అమ్మా నీకు ఒక దేవుడు వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు. అయితే నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు సమర్థుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు, అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. ఈరోజు నువ్వు లేవని చెప్పి దేవుడేమి మాట తప్పేవాడు కాదు. నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. ఈరోజు మనమేమి దేవుణ్ణి అడగల, దేవుడే వాగ్దానం ఇచ్చాడు.
దేవుడే నీకు వాగ్దానం ఇచ్చాడు కనుక దేవుడు తప్పకుండా వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు ఎందుకు మనకి వాగ్దానాలు ఇస్తారంటే, భక్తుడైన పేతురు గొప్ప మాట బైబిల్లో రాసి పెడతారన్నమాట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దుర్రాశను అనుసరించడం వలన ఈ లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు తన వాగ్దానాలు మనకి ఎందుకు ఇస్తారు? దేవుడు తన వాగ్దానాలు మనకి ఎందుకు ఇస్తారంటే, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి మనం తప్పించబడటానికి. ఆ వాగ్దానాలను మనం పట్టుకున్నప్పుడు, ఆ వాగ్దానాలను మనం కైవసం చేసుకున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి భ్రష్టత్వంలోంచి నువ్వు నేను తప్పించుకోగలుగుతాం. బైబిల్కున్న ఒక పేరే వాగ్దానాల గ్రంథం. ఈ బైబిల్ నిండా దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు కనుక నువ్వు పట్టుకొని దాన్ని నువ్వు కైవసం చేసుకోగలిగితే, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వంలోంచి మనం తప్పించుకోగలుగుతాం. చూడండి, లోకల్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా దయ్యపు కార్యాలే. జనాలు చేతబడి చేత మాంత్రిక శక్తి చేత పీడింపబడుతున్నారు, నాశించిపోతున్నారు, ఈవెన్ మరణానికి కూడా గురైపోతున్నారు. అయితే దేవుడి వాక్యంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, సమాధానకర్తకు దేవుడు శీఘ్రంగా సాతానుని మీ కాళ్ళ క్రింద ఆయన చితక త్రొక్కించును. ఈ వాగ్దానాన్ని రోమపత్రిక 16:20 నువ్వు పట్టుకొని, అయ్యా నువ్వు సాతాను కార్యాలను ప్రభా నువ్వు లయం చేయగలిగిన దేవుడు అని చెప్పి ఆ వాగ్దానాన్ని కైవసం చేసుకుంటే, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వమైన ఆ దయ్యపు కార్యాల నుంచి మన జీవితాలు మనం విడిపించుకోవచ్చు. ఈ లోకంలో అనేక మంది వ్యాధుల చేత రోగాల చేత పీడింపబడుతున్న సమయంలో దేవుని వాగ్దానాలను మనం పట్టుకుంటే ఖచ్చితంగా ఆ భ్రష్టత్వం నుంచి మనం బయటపడగలం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని స్వస్థపరచడానికి మన దేవుడికి అధికారం ఉంది. బైబిల్ చెప్పిన యెషయా గ్రంథం 53:5, నిశ్చయంగా ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు, మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించారు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఉంది. ఈరోజు ఆ వాగ్దానాన్ని పట్టుకొని, అయ్యా ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా మీరు పొందిన దెబ్బల్లో మాకు స్వస్థత ఉందని చెప్పి ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని మనం ముందుకెళ్ళితే, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వమైన ఏ రోగమైనా ఏ వ్యాధిలోంచి అయినా దేవుడు మనల్ని స్వస్థపరచగలరు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన నువ్వు వారి జీవితాలు ఇచ్చిన వాగ్దానాలు నాయన, కొన్ని కొన్ని వాగ్దానాలు ఆలస్యం లేకుండా అనుకున్నట్లుగా జరుగుతాయి, అయితే కొన్ని కొన్ని వాగ్దానాలు మేము అనుకున్నట్లుగా జరగకుండా, అవి ఆలస్యం అయిపోతున్నప్పుడు విశ్వాసంలో సన్నగిలిపోకుండా, నిరీక్షణ కోల్పోకుండా, నాయన వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చటకు సమర్థుడు, నమ్మదగిన వాడు, మాట తప్పని వాడని గుర్తెరిగి విశ్వాసంలో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. నీ వాగ్దానాలను పట్టుకొని ఆ వాగ్దాన నెరవేర్పులో ముందుకెళ్ళడానికి సహాయం చేయమని సకల మహిమ దేవా మీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. శ్రీను అని పిలవబడే నేను గత 10 సంవత్సరాలుగా విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో ఉన్న ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ సంఘ కాపరి అయిన చార్లెస్ జాకబ్ గారి పరిచర్లో జత పనివాణిగా, అసోసియేట్ పాస్టర్గా సేవ చేయటకు దేవుని ఏర్పాటై ఉందని చెప్పడంలో ఎంతో సంతోషిస్తున్నాను. Say it.